కూడు వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రాక్షకుడైన ఏసై నామాన్న మరొకసారి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ సామిత్రుల గ్రంథంలో సులోమని గారు రాసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటాం సామెతుల గ్రంథం పదమూడో అధ్యాయము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము పెట్టావు కదా మంకాలని సామెతుల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ ఒకసారి మనస్ఫూర్తిగా అందరం కూడా జాగ్రత్తగా విందాం నేను చదువుకుంటాను నేను చదువుతాను చెవులు కలిగిన వారు వినుగాక ఐ మీన్ తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును ఓరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును మరలా చదువుతున్నా తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును ఓరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును భక్తుడైన దావీది గారు కుమారుడు సులోమన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ అనేక విషయాలు నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో భయంకరమైన పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు అందులో ఒకటి నోటును గురించి మాట్లాడుతున్నాడు రేపు చెవుల గురించి రేపు మాట్లాడుకుందాం ఈరోజు నోటును గురించి మాట్లాడుకుందాం నోటును గురించి మాట్లాడుతూ మన నోరట కాచుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టట కాచుకోకుండా ఓరకనే మాట్లాడితేనట మనకు మనం నాశనము తెచ్చుకున్నట్టే అంటే నోరు మనిషిని నాశనం చేస్తుంది అదే నోరు మనిషిని జీవింపజేస్తుంది బ్రతికిస్తుంది అంటే మనం బ్రతకాలన్నా మనం చావాలన్నా మనం పరమకు పోవాలన్నా మనం నిత్య నరకానికి వెళ్ళిపోవాలన్నా మన నోటు ద్వారానే ఉందట దేనిలో ఉంది మన నోరు విచిత్రం ఏంటంటే మనం అన్నీ కాచుకుంటాం కానీ నోటును మాత్రం కాచుకో దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని సన్నిధులు బ్రతుకుతా కూడా దేవుని మాటలు ఎన్నో వింటా కూడా కాచుకోవలసిన నోరును మాత్రం కాచుకోకుండానే బ్రతికేస్తాం మీరు అనొచ్చు ఒకవేళ నోటును కాచుకోకపోతే అంత ప్రమాదం అండి అని మీరు అంటే పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను జాగ్రత్తగా విందాం మీరు వినండి జాగ్రత్తగా నటించకండి రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయం రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు కనపడతాడు మనకి ఈయన ఆహాబు చనిపోయిన తర్వాత హహజ్య సోభ్రోనులోనున్న అహాజియా రాజయ్యాడు ఆహాబు తర్వాత అహాజియా అనే ఒక రాజు ఉన్నాడు ఈ రాజుగారు ఎలా పడిపోయాడు తిరిగిపప్పు మొత్తానికి గదికి కిటికీలోంచి జారి పడిపోయాడు మరి నడిమిడిగిందో రెండు కాళ్ళు ఇరిగిపోనియో రెండు చేతులు ఇరిగిపోనియో ఏమిరిగినో తెలియదు కానీ మొత్తానికి రాజుగారు వ్యాధి చేత ఎక్కేశాడు ఎక్కడికి వెళ్ళాడు వ్యాధి చేత ఎక్కాడు ఎవరైనా రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజు పేరు ఏం పేరంటే అహజ్య అహజ్య అనే రాజు మేడగది కిటికీలోంచి కింద పడిపోయాడు కింద పడిన ఇతనికి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి రోగిగా మాత్రం మారిపోయాడు వ్యాధి వచ్చింది మంచమెక్కాడు మంచం ఎక్కగానే రోగం వచ్చినోడికి దేవుడు గుర్తుకొస్తాడన్నట్టుగా ఈడు కూడా ఒక దేవుడు గుర్తొచ్చాడు ఏ దేవుడు గుర్తొచ్చాడు అనుకుంటున్నారో చెబుతున్నాడు అలా అందరిని పిలిచి ఏమని పిలిచి చెబుతున్నాడు చూడండి తన మేడగది కిటికీలో నుంచి క్రిందపడి రోగి అయి మీరు దేవతయగు దేవతయూ వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దోతలను పంపేట ఎక్కడికి పంపుతున్నాడు అతను ఒక క్రైస్తవుడు దేవుని నమ్మినోడు ఏం చేస్తున్నాడంటే రోగం వచ్చి పడిపోగానే దేవత గుర్తొచ్చింది అతనికి ఏక్రోను దేవత బయలుజేబు అనే దేవత ఆ దేవత దగ్గరికి ఇతను పక్కనే ఉన్న సైనికులు ఉంటారు కదా దోతలో ఈ దూతల్ని వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళి అడిగిరండి నాకు రోగం వచ్చింది కదా ఈ రోగం ఎప్పుడు తగ్గుతుంది నేను మంచం మీద నుండి ఎప్పుడు ఎగుతాను ఒక్కసారి ఏక్రోను దేవత దగ్గరికి వెళ్ళి అడుగు కనుక్కున్రండి అన్నాడండి ఏక్రోను దేవత చెప్తుందా చెప్పదు సరే వీడికి వచ్చింది ఒక ఆలోచన ఈ దోతలను పంపాడు మధ్యలో ఒక ఆయన ఎదురయ్యాడు ఆయన పేరు ఏలియా ఎవరైనా ఏలియా ఈయన యహోవా దేవుని యొక్క ప్రవక్త ఈ యహోవా దేవుని యొక్క ప్రవక్త ఏలియా ఈ ఏక్రోని దేవత దగ్గరికి వెళ్తున్నటువంటి దోతలకు ఎదురయ్యాడు దోతలకు ఎదురయ్యి ఏలియా ఇలా మాట్లాడుతున్నాడు మూడో చిన్నోళ్ళు ఏమని మాట్లాడుతున్నాడు ఎహోవా దోత తిజ్బీడైన ఏలియాతో ఎలాగ సెలవిచ్చను నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దోతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇస్రాయేలి వారిలో దేవుడున్న దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయలుజేబున వద్దకు మీరు విచారింపబోచున్నారా కాగా ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగు రాకుండా నీవు నిశ్చయముగా మంచం మీద నుండి అటు నుండి అట్టే వేరే లోకానికి పోతావు అని చెప్పు అహజ్యరాజుతో అనడానికి మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే ఈ దూతలు వెళ్తున్నారో దూతలు వెళ్ళగానే ఏలియాకి ఎదురయ్యారు ఎదురవ్వగానే చెప్పేసాడు ఆయన ఏమని చెప్పాడు చదువుదాం ఆరోవచ్చును ఆరోవచ్చు వారు ఒక మనుష్యుడు మాకు ఎదుర్పడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికిలాగని చెప్పు ఏంటి వీళ్ళకి దోతలకు ఎదురుపడ్డం నువ్వు మంచం మీద నుండి అటు నుండి అటు పోతావు నువ్వు తిరిగి పైకి లేవో అని నీ రాజుతో చెప్పమన్నాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు యహోవా సెలవు ఇచ్చినదేమనగా ఇస్రాయేలీలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోని దేవతయకు బయల్జేబున వద్ద విచారణ చేయుటకు నువ్వు దూతలను పంపుచున్నావే నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని అతడు పలికినని వారు చెప్పగా ఎవరితో చెప్పారు వీళ్ళు వెళ్ళి మంచం మీద ఉన్న రాజులు చెప్పారు ఇంతక దేవత దగ్గరికి వెళ్ళకముందే ఏలి ఎదురైపోయాడు ఏలియా ఈ మాట చెప్పమనగానే వెనక తిరిగి వచ్చేసి రాజు దగ్గరకు వచ్చి ఇలా చెప్పమన్నాడు నువ్వు మంచం మీద చనిపోతావంట లేవంటా అని చెప్పాడు అంటే రాజు ఏమంటున్నాడు మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాడు దూతల్ని అందుకు వారు అతడు గొంగలి ధరించుకుని నడుమునకు కట్టుకున్న వాడే ఉన్నాడని వారు ప్రత్యుత్తరం ఇగా ఆ మనుష్యుడు తిజుబీయుడైన ఏలియా అని అతడు గుర్తించేశాడు ఇక్కడ దాకా మీకు అర్థమైందా ఇక్కడ దాకా మీకు అర్థమైందా ఏమో అర్థమైందా అర్థం కాలేదా ఇక్కడ దాకా ఇష్యూ టూకిగా చెప్తాను చూడండి పంపాడు దోతలు ఎదురయ్యారు ఏలియా చెప్పేశాడు మీరు రాజు తేలి చెప్పండి ఏహో దేవుడి దగ్గర మీరు చెప్పకుండా ఎక్కడో వేరొక దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పమని మీ రాజు చెప్పినందుకు నువ్వు వెళ్ళి ఏమని చెప్తావు తెలుసా నీవు మంచం మీద నుండి దిక్కుండానే పైకి పోతావు అని చెప్పనగానే ఇలా వెళ్ళిపోయారు రాజు దగ్గరికి వెళ్ళి ఒకటి ఎదురయ్యాడు మాకు అన్నాడు రాజా మీరంట మంచం దగ్గరట మంచం మీద నుండి ఇటు నుండి అటు పోతారంట అని అనగానే మంచం మీద ఉన్న అహస్య రాజ అంటున్నాడు మీకు ఎదురైన వాడు ఎలా ఉంటాడు అని అడగగానే అతను గొంగలు కప్పుకొని ఉంటాడు నడుముకు తోలుదట్టు కట్టుకుని ఉంటాడు అనగానే రాజు వెంటనే గమనించి అతను ఎవరో కాదు తిజుబీడైనా ఏలియే అని చెప్పి వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా యాభై మంది మీద ఒక అధిపతిని పిలిచాడు యాభై మంది మీద ఒక అధిపతిని పిలిచి మీరేం చేస్తారు తెలుసా యాభై మంది మీద రాజు అనమాట యాభై మంది మీద ఒక అధిపతిని పిలిచి ఈ అధిపతిని ఆ యాభై మంది మొత్తం యాభై ఒక్క మంది కలిసి మీరు ఏం చేస్తారంటే తిజ్బీడైన ఏలియా దగ్గరికి వెళ్ళి నేను రమ్మన్నానని పిలవండి అని చెప్పాడు అనగానే ఏం జరుగుతుంది వచ్చును వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకని వాని యాభై మందితో కూడా ఏలియా యొద్దకు పంపాడండి ఏలియా వద్దకు వెళ్ళాడు యాభై మంది మీద అధిపతి ఈ యాభై మంది ఈ యాభై ఒక్క మంది ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళారు ఎల్లేమంటున్నారు అతడు ఏలియా గారు కొండ మీద కూర్చున్నాడట ఎక్కడ కూర్చున్నాడు కొండ మీద కూర్చు కొండ ఎక్కి కూర్చుని ఉండగా ఈ యాభై మంది అధిపతి పైకెక్కి అతనికి దగ్గరగా పోయి దైవజనుడా నీవు దిగురావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అని ఏం చేశాడండి అతను ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడట ఏంటి ఏలియాని దైవజను అన్న సంగతి తెలుసు దైవజనుడు దారులు ఎదురయ్యి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు ఆ మాట చెప్పినందుకు నువ్వు పోతావని చెప్పినందుకు ఈ యాభై మంది మీద ఉన్న అధికారి వెళ్ళి ఏమన్నాడు తెలుసా ఏలియాని తీసుకుని రమ్మని చెప్పమంటే ఈ అక్కడికి అంటున్నాడు రాజు నిన్ను దిగిరమ్మని అర్జెంటుగా ఆజ్ఞ శావకుడికి ఆజ్ఞ ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు మీకు అర్థమవుతుంది ఆజ్ఞాపించుచున్నాను పెంచుతున్నాను అన్నాడండి ఒక దైవజనుడు అంటే విలువ లేదు మధ్యవర్తిగా దేవుని పిల్లలకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుడికి ఒక విలువ లేదా ఎందుక మాట చెప్పాడు ఎందుక జాగ్రత్త చెప్పాడు ఏం జరిగిందని చెప్పాడు ఇదేమి తెలీదా వెళ్ళిపోయాడు అంటున్నాడు నువ్వు అర్జెంటుగా దిగురా దిగురమ్మని ఏం చేస్తున్నాడట ఏంటి దైవజనుడు దేవుడు ఆజ్ఞ దిగి వస్తాడు ఎవరు పడితే వాళ్ళకి ఆజ్ఞకు దిగిరాడో ఆజ్ఞకు దిగిరమ్మని అనగానే ఏం చెప్పాడు తెలుసా ఏలియా వెంటనే జరిగింది ఏంటి అందుకు ఏలియా నేను అయితే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని యాభది మందికి అధిపతి అయిన వాణితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాణిని వాణి యాభై మందిని దహించేసింది ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి యాభై ఒక్క మందిని చంపేసింది ఇదిలో ఉండగా యాభై ఒక్క మంది చనిపోయిన తర్వాత నీ రాజుకు బుద్ధి బుద్ధి రవ్వాలి కదా రవ్వాల లేదా మళ్ళీ ఏం చేస్తాడు ఇప్పుడు పదకొండవ చునులో మరలా మరల ఒక యాభై ఒక్క మందిని పంపాడు మరలా ఒక అధిపతిని పెంపాడు యాభై మంది ప్లస్ అధిపతి మరలా యాభై ఒక్క మంది ఏం చేస్తున్నాడు మరలాదే మాట మరలా రాజు యాభై మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాణ్ణి యాభై మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్ము రాజు ఆజ్ఞాపించుచున్నాడు అని మరలా వీడు కూడా ఏం చేశాడు తెలుసా దైవజనుడు అంటే విలువ లేదు తనకి లేదు నాలుగు కాసుకునే ఆలోచన లేవు మరలాదే పని చేయగానే అందుకు ఏలియా నేను దైవజను అయితే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని చెప్పగానే ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వచ్చి వాణిని వాని యాభది మందిని చంపేసింది అక్కడికి ఎంతమంది చనిపోయారండి నూట రెండు మంది పోయారు నూట రెండు మంది పోయారు కదా ఆగాలి కదా మరలా పంపేడుచు అంటే మూడో వండి పదమూడో వచ్చును ఇది జాగ్రత్తగా చదవాలి ఇంకానూ రాజు యాభది మందికి అధిపతి అయిన ఒకని వాని యాభై మందితో కూడా పంపగా ఇప్పుడు ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా చదవాలి యాభై మంది మీద అధిపతి అయిన ఆ మూడోవాడు వచ్చి ఏలియా ఇదుట ఎప్పుడు వచ్చింది క్రమం క్రమం ఎప్పుడు వచ్చిందండి ఏలియా ఇదుట మోకాళ్ళుని దైవజనుడా ఇక్కడ ఆజ్ఞలు లేవిక ఆజ్ఞాపిస్తున్నాడు దిగిరా ఇలాంటి మాటలు లేవట మోకాళ్ళు నెడట దైవజనుడా దయచేసి నా ప్రాణమును నా వెనకాలన్న ఉన్న యాభై మంది నీదాసులు మేము అధికారులం కాదు నీ మీద నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశమాధిపతులను ఇద్దరిని వాని వాని యాభై మందుతో కూడా దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి పీమైనదిగా ఉండనిమ్మని మనవి చేసుకున్నాడా ఏం చేశాడు ఆజ్ఞిస్తున్నాడా మనవి చేస్తున్నాడా మనవి చేసుకున్నాడు మనవి చేసుకున్నాడు అంటే ఈ ముగ్గురులో జరిగింది ఏంటో తెలుసా ముందు ఇద్దరు నాలుకులు ఏది బడితది మాట్లాడేశారు నోటును కాసుకోవాలి కదా ఒక దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక దైవజనుడు ఉన్నప్పుడు ఒక సంఘం అన్నప్పుడు సంఘ బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు నోటును కాసుకోవాలా కాచుకోకూడదు నోటును కాచుకోకుండా ఇద్దరు వాగినందుకు వారి జీవితాలు నాశనమైపోయాయి మూడో అధిపతి నోటును కాచుకుని జాగ్రత్తగా మాట్లాడినందుకు తన ప్రాణం ఏమైంది తన ప్రాణమేమైంది తన ప్రాణమును తాను కాపాడుకునడం ఇది ఎందుకు దేవుడు సాదృశ్యంగా రాసిపెట్టాడు తెలుసా మనకి సంఘ బిడ్డలుగా సంఘములోకి వస్తున్న వారిగా మన నాలుకులను జాగ్రత్త పరుచుకోకపోతే ఇక దైవజనుడు లేదు సంఘమని లేదు విశ్వాసని లేదు దేవుని భయము లేదు దేవుని నమ్మేమో లేదో తెలియదు అసలు దేవుడు మాటలు ఎంటన్నామో లేదో తెలియదు ఏది పడితే అది ఏది పడితే అది ఎవరున్నారో ఏంటో నేను ఒక సంఘాన్ని నేను దేవుని కుమారుణ్ణి నేను ఒక దేవుని కుమార్తెని ఎంతమందు చూస్తున్నారు ఆ ఆ పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్న మాటలు అపవాది ఒక గందరగోళం చేసి మనల్ని ఏమైనా పాడు చేస్తాయో ఏమీ లేవు అంటే ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆజ్ఞలిచ్చారట ఆజ్ఞలిచ్చిన ఇద్దరు చనిపోయారు కానీ నోటిని కాచుకున్న అధిపతి మిగిలిన యాభై మంది ఏమైపోయారు తెలుసా కాపాడబడ్డారు అదే చెప్తున్నాడు సామిత్రి గ్రంథకార్త చదవండి సామిత్రి గ్రంథం సామిత్రి గ్రంథం పదమూడో అధ్యాయము మూడవచ్చును సామిత్రి గ్రంథం పదమూడో అధ్యాయము మూడవచ్చును తన నోటిని కాచుకున్నవాడు అంటే కాపాడబడుకున్నాడా లేదా తెలుసా అంటే మోకాల్లోనేడు అయ్యా నని దాసుని రాజు రమ్మంటున్నాడు దయచేసి నా ప్రాణము నీకు ప్రియమైనదిగా ఉంటే దయచేసి రాజు యొక్కకు రెండని రిక్వెస్ట్ చేశాడు బతులు మాడాడు నోరును కాచుకుని ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు మాట్లాడిన అధిపతి ఏమయ్యాడు తన నోరును కాచుకునివాడు తన్ను కాపాడుకును ఊరకొనక మాట్లాడిన ఇద్దరు కూడా ఏమేమి తెలుసా తనకు నాశనము తెచ్చుకున్నది నిజం ఇది నిజం నోరును కాచుకోకపోతే దేవుడు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత మారిన తర్వాత రక్షణలోనికి చొరబడిన తర్వాత మన నాలుకనే కాచుకునే స్థితిలో మనం లేమంటే అసలు మన హృదయాలను కాచుకుంటున్నామన్నమాట అన్నమాట ఉత్తి అబద్ధమే ఉత్తబద్ధమేనండి నోటినే కాచుకోలేని మార్పు మనకింకా తగలలేదంటే మన హృదయాలను కాచుకుంటున్నాం మనం దేవుని సన్నిధిలో చక్కగా బ్రతుకుతున్నాం దేవుని పట్లగా చక్కగా జీవిస్తున్నాం అన్న మాట చాలా తప్పు ఎవరి గురించో చెప్పిన మాటలేం కాదు నువ్వు కాచుకుంటే నీకు మేలు నేను కాచుకుంటే నాకు మేలు నువ్వు కాచుకోకపోతే నువ్వు నా అవుతావు నేను కాచుకోకపోతే నేను నా అవుతావు ఒక్కట మాత్రం నిజం నోరు అదుపులో ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నా నోరు అదుపులో లేకపోతే అది స్త్రీ అయినా పురుషుడైనా సంఘములో పెద్దవారైనా చిన్నవారైనా ఏ భేదము లేదు ఏంటది జీవ మరణములు నాలుక వశమంతే నువ్వు జీవానికి వెళ్ళాలన్నా నీ నాలుకలోనే ఉంది నువ్వు చచ్చి నరకానికి వెళ్ళాలన్నా నీ నాలుకలోనే ఉంది నాలుకను జాగ్రత్త పరుచుకోవాలి మాట్లాడకూడదు ఏదో పెడుతుంది మాట్లాడడానికి అర్హత లేదు మనకి ఇవ్వలేదు ఏసయ్య అర్హత ఇవ్వలేదు అంటే ఒకవేళ అర్హత ఇచ్చాడని కొన్ని ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా నేను మాట్లాడచ్చు మూసుకోవాలంతే ఓర్చుకోవాలంతే కప్పుకోవాలంతే ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వలేదండి యేసుక్రీస్తువారు వారు ఒకవేళ ఆప్షన్ ఇచ్చి ఉంటే వారు కూడా వెంటనే ఆయన మీద తిరగబడుతున్నప్పుడు ఏది మడితే అయినా ఆయన అనగలడో తిట్టగలడో కొట్టగలడో ఇమీడియెంట్లుగా అగ్నిని కురిపించి చంపేయగలడు కానీ అవి ఏమీ చేయాల నోడునలా ఉన్నాడంతే కాచుకోవాలంతే సత్యంత వరకు కాచుకోవాలి ఎన్ని దినాలు కాచుకోవాలి సత్య అంత వరకు కాచుకోవాలి నేను కాచుకోనంటే మాత్రం చెప్తున్నాడు ఎవడేంటే తన నోరు కాచుకునేవాడు తన్నును కాపాడుకుంటాడు ఊర కొనక మాట్లాడేడా నీ ఇష్టం నా ఇష్టం నాశనానికి వెళ్ళిపోతాం ఆ ముగ్గురు అధిపతుల్లో నూట రెండు మంది నాశనం అయిపోతా గల కారణం ఏంటో తెలుసా నూట రెండు మంది మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒక్కొక్క అధిపతి ఆ యాభై ఒక్క మంది ఒక్కొక్క సంఘం అనుకుందామండి ఒక్కొక్క సంఘం అనుకుందాం మొదటి అధిపతి సంఘం ఆ సంఘము నాశనమైపోయి అగ్ని చేత కాలిపోవడానికి గల కారణం ఏంటి నోరు కాచుకోకే రెండవ సంఘము కూడా తన నోరు కాచుకోకే మరల వాళ్ళు కూడా ఎక్కడ గెలిపారు నరకానికి గెలిపారు కానీ మూడవ సంఘం అలా చేయలేదు తన నోరు కాచుకుంది మోకరించింది దయగలిగిన మాటలు పలకడం మొదలుపెట్టింది తనతో పాటు తన వెనకున్న యాభది మందును కూడా అందుకే బైబిల్ అంటది మన నాలుక ఆత్మకు భంగాన్ని కల్పించకూడదు మనం ఎప్పుడు కూడా రక్షించే నాలుగుగా ఉండాలి తప్ప ఎవరిని నాశనం చేసే నాలుగుగా ఎన్నడూ ఉండనే ఉండకూడదు ఏంటనుకుంటున్నారు మనం దేవునిలోకి రావడం ఏంటి అంటే ఆత్మలను రక్షించడానికి అది నాలుగు ద్వారా అయినా చూపు ద్వారా అయినా క్రియల ద్వారా అయినా మనము రక్షించడానికి వచ్చిన వాళ్ళం కానీ నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళమైతే కాము మనం నాశనం అవ్వకూడదు ఎదుటి వాళ్ళని నాశనం చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని వెళ్ళని కాదు ఎవరైనా సరే సంఘంలోకి వచ్చిన తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత అలా ఉంటేనే అలా ఉంటేనే ఉందాం లేకపోతే వెళ్ళిపోదాం ఎవరి గృహాలకు అలాగే వెళ్ళిపోతాం మనకి ఇష్టం మనకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలను కూడా మనం పోతామే మన ఇళ్ళకే మీరైనా నేనైనా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలనుకున్నాను అనుకున్నా ఇంటికి పోతాను మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకాలనుకుంటే మీ ఇంటికి పోండి వదిలేద్దాం సంఘాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టం నువ్వు బ్రతుకు నా ఇష్టం సరే బ్రతుకుతాను అంతేకాని నీవు నాశనానికి నేను నాశనానికి మన నాలుకలు వెళ్ళిపోతా ఉంటే జాగ్రత్త పడమని ఏసయ్య భూమి మీదకి వచ్చి మరీ చెబితే సిద్ధపాటు కూడుకులు పేరుతో అబ్బ ఎప్పుడు లేని చోట్ల ఎక్కడ జరగని అన్న కూడుకులు మన సంఘంలో జరుగుతున్నాయి తెలుసా ఎక్కడ జరగట్లా ఎన్ని వాక్యాలు వింటున్నామో ఎన్ని మాటలు వింటున్నామో ఎన్ని పాటలు వింటున్నామో ఎన్ని విధాలుగా చేస్తున్నామో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్ని కార్యక్రమాలు వరద నాశనానికి వెళ్ళిపోదామా మార్చుకోవాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి 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 మార్చుకుంటూ వచ్చేయాలి మార్చుకోపోతే ఎలాగ నేను ఇంతేంటో కుదరదు అది మన కుటుంబాన్ని నాశనం చేసేద్ది మన జీవితాన్ని నాశనం చేసేద్ది మన బ్రతుకుని నాశనం చేసేద్ది ఈరోజు నవ్వుగానే అనిపించవచ్చు మనకి ఈరోజు పెద్దదానికి ఎవరో మన మాటని మన మాటని వెంటనే మనకు గొప్ప అనిపించవచ్చు అనేయడం వల్ల ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుతాం గట్టిగా ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఎన్నాళ్ళు నువ్వు చేసిన క్రియలకు ఖచ్చితంగా తీర్పు మర్చిపోకు ఎప్పటికైనా నువ్వు ఎంతకాలం బ్రతుకు డెబ్భై సంవత్సరాల తర్వాత అయినా చస్తావు చచ్చిన తర్వాత ఏసయ్య సింహాసన ముందు ఖచ్చితంగా నిలబడతావు లెక్క ఉంటుంది ప్రతి వాడికి లెక్క ఉంది నాకుంది మీకుంది ఉంది లెక్క మామూలుగా ఉండదు తెలుసా లెక్క మాత్రం మామూలుగా ఉండదు ఒక మాట చూద్దామా రోమిలికి రాసిన పత్రిక ముగించుకుందాం రోమిలికి రాసిన పత్రిక చూడండి రోమిలికి రాసిన పత్రిక అద్భుతమైన మాటను అపోజిట్ రెండు పౌలు గారు సంగంధం చెప్తారు చూడండి ఆ మాట రోమిలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఇరవయో వచ్చునుడు చదువుదాం ఇరవయో వచ్చునుడు మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారే ఉన్నారు అప్పుడు అప్పుడు వేరు అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపరుచున్నారు కారా వాటి అంతము మరణం అంట మునిపటి పాపిష్టమైన క్రియల వలన మన మీదకు వచ్చే అంతమేండు తెలుసా మరణం మరణానికి వెళ్ళిపోతాం మనందరం కూడా ఆ పాపిష్టమైన క్రియలను మనలో ఎవ్వరు కూడా చేయడానికి వీలు లేదు ఏసై వచ్చాడు నిన్ను నన్ను కాపాడాడు నిన్ను నన్ను రక్షించాడు ఎలా బ్రతకాలో చెప్పేశాడు ఎలా జీవించాలో చెప్పాడు ఎలా భూమి మీద ఉండాలో చెప్పేశాడు ఎలా బ్రతకాలో ఒక్కొక్క మాట ద్వారా అనేక దైవజనులు ప్రేరేపించి నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు మన దగ్గరికి అనేక మంది సేవకులను తీసుకు ఇన్ని చేసినా నీ జీవితం మారలేదనుకో కొరిందులకు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం కొరిందులకు రాసినటువంటి రెండో పత్రిక ఐదవ అధ్యాయం పదవచ్చును పదవచ్చును ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైననూ సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడునూ పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షముగా కావాలందరం నిలబడాలా అందరం నిలబడాలి ఆ రోజు మన మాట ఎండో వేసయ్యా మన మాటిని రోజు కదది ఇప్పటిదాకా నువ్వు ఎన్ని చేసినా నేను ఎన్ని చేసినా భరించాడు ఆ రోజు ఆయన మాట మనం వినడమే తప్ప మన మాట ఆయన వినడు మన క్రియలను బట్టి తీర్పు తీర్చేదేనో అది చాలా కఠినంగా ఉంటుంది అది చాలా ఘోరంగా ఉంటుంది అది చాలా భయంకరంగా ఉంటుంది అందుకే ఏసయ్య బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు ఈ రాత్రి మనతో నీ నోటిని కాచుకో అది చాలా మంచిది ఎంత కాచుకుంటావో అంత దీవించబడతావు ఎంత బయటికి విప్పుతావో అంత భయంకరంగా ఉంటావు అంత భయంకరంగా ఉంటుంది ఫ్యాక్టరీలు అవి ఉంటాయి కొన్ని ఫ్యాక్టరీలో ఉన్న చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా ఈ భీమవరం ప్రాంతం వెళ్తున్నప్పుడు ఆ రొయ్యలు ఫ్యాక్టరీలు ఉంటాయి కదా ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆ రొయ్యలు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆ డస్ట్ భయంకరమైన మలినాన్ని రోడ్ల మీదకి డ్రైన్లోకి విడిచిపెట్టేయడం వల్ల నైటు పూట భరించలేనంత కంపు భరించలేనంత కంపు ఆ కంపు గట్ట భవిష్యత్తులో అనేక మందికి క్యాన్సర్ వ్యాధి వస్తుందట ఆ కంపును బట్టి అంటే వాడి విడిచిపెట్టినది వాడుతోనే పోతుందా వాడుతూనే పోతుందా అండ్ అనేక మంది ప్రజలను బలి చేసే అంత కంపునతను విడిచిపెడుతున్నాడు అందుకే మన నాలుగు నుండి వచ్చేది కూడా కంపైన మాటలు రాకూడదు సుగంధ ఔషధము లాంటి మాటలు రావాలి మన మాట ఎదుటివాడిని బాగు చేయాలి అంతేగాని ఎదుటివాడిని మన మాట చెడపకూడదు బాధ పెట్టకూడదు నాశనం చేయకూడదు ఆడికి మనకు పెద్ద తేడా ఉంది దారంట వెళుతున్నప్పుడు ఆ ఫ్యాక్టరీ వదిలినటువంటి ఆ నీచమైన దాన్ని పీలుస్తున్నప్పుడు అని తెగ తిట్టుకుంటా ఉంటాం మరి నువ్వు తిట్టుకుంటున్నప్పుడు ఎదుటోడు పాడైపోతున్నప్పుడు నీ మాటను బట్టి నా మాటను బట్టి దేవుడు అంత తిట్టుకుంటాడు చెప్పండి దేవుడు ఎలా ఉగ్రుడైపోతాడో చెప్పండి దేవుడి దగ్గరుండి శిక్ష ఎలాగొస్తాడో చెప్పండి అంటే మన వలన ఆత్మలకు ఎటువంటి భంగం రాకూడదు అలా వచ్చింది అంటే మరలా చెప్తున్నాను అది ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతాం భూమి మీద నేను అన్నా నరకంలో చూద్దాం కొంతకాలం వేచి ఉంటే రాకడ రాకడే వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేసింది సూచనలు కనపడుతున్నాయి కదా కొంతకాలం అలాగే ఉండండి వీడు మాటలు ఇలాగా ఉంటాయి అనుకున్న వాళ్ళందరూ బండారం బయటపడి రోజు ఖచ్చితంగా వస్తుంది క్రీస్తు సింహాసనం ముందు నిలబడిన తర్వాత గుండులు బాదుకుంటాం తప్ప మరొక పని ఉండదు అందుకే బతుకుండగా ఏసఐ చెప్తున్నాడు నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకో ప్రాణం బాగుంటుంది ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళే ఒక్కసారి దేవుని సన్నిధిలో